గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ఫోర్త్ సెప్టెంబర్ ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్సైట్కు అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా గురువారం హ్యాక్ అయ్యింది ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు పంపించాలి అంటూ మోదీ అకౌంట్ నుంచి ఆయన ఫాలోవర్లకు మెసేజ్లు వెళ్ళాయి అయితే వెంటనే సైబర్ నేరగాలు పంపిన మెసేజ్లను ట్విట్టర్ తొలగించింది సరిహద్దుల్లో చైనా నిర్వాహకం వల్లనే ఉద్రిక్తత నెలకొందని దీనిపై ముందుకెళ్లాలంటే చర్చలే మార్గమని భారత్ తేల్చి చెప్పింది చర్చల కోసం భారత్ సిద్ధంగా ఉందని చైనా రెచ్చగొట్టే చర్యలను తిప్పికొట్టే సామర్థ్యం తమ త్రివిధ బలగాలకు ఉంది అని జనరల్ రావత్ స్పష్టం చేశారు తగు రీతిలో డ్రాగన్కు బుద్ధి చెబుతామని కూడా తెలిపారు రైతులకు విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే ఒక కనెక్షన్ కూడా తొలగించం కేబినెట్ చర్చలో మంత్రులతో సీఎం వైఎస్ జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు రమ్మి బెట్టింగ్లపై నిషేధం జోదమాడితే జైలుకే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఏదైనా తప్పే మొదటిసారి నిర్వహిస్తే ఏడాది జైలు జరిమానా ఉంటుంది రెండోసారి అయితే రెండేళ్ల జైలు జరిమానా ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష ఏపీ గేమింగ్ యాక్టుకు సవరణలు చేశారు పలు కీలక నిర్ణయాలను క్యాబినెట్ ఆమోదించింది చీప్గా లిక్కర్ పేదలు వినియోగించే మద్యం ధరలు తగ్గింపు వ్యవసన పరులు శానిటైజర్లు తా తాగి ప్రాణాలు కోల్పోవడంపై ఎస్ఈబి విన్నతి మేరకు తాజా నిర్ణయాలు తీసుకున్నారు సంపన్నులు తీసుకునే ప్రీమియం లిక్కర్లు రేట్లు పెంచారు మద్యపానాన్ని నిరుత్సాహపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తొలి రోజు ఐదు లక్షల మందికి ఉచిత సరుకులు పేదలకు పదకొండవ విడత ఉచిత సరుకుల పంపిణీ గురువారం నుండి ప్రారంభమైంది మొత్తం లబ్ధిదారులు కోటి యాభై లక్షలకు పైగా ఉండగా మొదటి రోజు ఐదు లక్షల కుటుంబాలకు చెందిన వారు సరుకులు తీసుకున్నారు రాష్ట్ర రేషన్ షాపులు ఉదయం ఏడు గంటలకే తెరిచిన సర్వర్ సమస్యల వల్ల కొన్ని గంటల పాటు నెట్వర్క్ నెట్వర్క్ పనిచేయని కారణంగా పంపిణీకి అంతరాయం కలిగింది తెలంగాణలో కొత్తగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కరోనా కేసులు వెలుగు చూశాయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ఆరుకు చేరుకుంది భారత్లోని ఏకే ఫార్టీ సెవెన్ తయారీ భారత్లో ఏకే ఫార్టీ సెవెన్ టూ నాట్ త్రీ రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి ఇండియా రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్ కొలిక్కి వచ్చినట్లు రష్యా మీడియా వెల్లడించింది ఎస్పీ బాలు ఆరోగ్యంపై త్వరలో శుభవార్త తన తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ వా ఈ వారాంతానికి శుభవార్త వింటారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ గురువారం మీడియాతో అన్నారు నాన్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగవుతుంది పూర్తి స్పృహలో ఉంటూనే చికిత్సకు సహకరిస్తున్నారు దేవుడు దయకుతో దయకుతోడు నాన్ను కోలుకోవాలని ఎందరెందరో చేసిన ప్రార్థనలు ఫలించాయి అని ఆయన కుమారుడు వెల్లడించారు